వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరం గొడుగు 3 ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధం. బాధితులను అన్ని విధాలు ఆదుకుంటామని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ. పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. నగరపాలక సంస్థ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాను విడుదల చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు ఓటర్ల జాబితా సవరణకు అవకాశం ఉందని వెల్లడి. ఉగాది నాటికి అర్హులైన వారికి ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు కోసం పేదల భూములను లాక్కోవడం బాధాకరం. సిపిఐ టీడీపీ నేతలు ఆవేదన. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలోని గొడుగు 3 ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వివరాలలోకి వెళితే, గొడుగు 3 ఎస్సీ కాలనీలో గత 50 సంవత్సరాలుగా కమలమ్మ అనే మహిళతో పాటు కుటుంబ సభ్యులు కూలి పనులు చేసుకుంటూ గొడుగు 3 ఎస్సీ కాలనీలో జీవనం సాగించేవారు. ప్రతిరోజు లాగానే ఆదివారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 12 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ జరిగి పూరిల్లు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. ఇంట్లో ఉన్న వస్తువులు సైతం పూర్తిగా కాలిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు చుడా చైర్మన్ పురుషోత్తమరెడ్డి, చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమలమ్మ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సైతం వారు పూనుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జ్ఞాన జగదీష్, చందు తదితరులు పాల్గొన్నారు. ఇంచే మోరికి నొప్పి ఎందుకు అడ్డంగా వచ్చినావా? వద్దు కొంచెం. చిత్తూరు పట్టణంలో గొడుగు 3 గ్రామంలో ఎస్టీ కాలనీ ఒక 10 ఇళ్ళు దాకా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళవి ఒక పూరిల్లు ఉంటే ఆ పూరిల్లులో రాత్రి దీపం పెట్టుకుంటే ఏదో కాలిపోవడం జరిగింది. ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది. సామాన్లు, డబ్బులు, చీరలు, బట్టలు అన్నీ పోయినాయి. వాళ్ళకు తగిన వెంటనే వాళ్ళకు తగిన పరిష్కారాన్ని కూడా ఎంఆర్ఓతో కలెక్టర్ వారితో చెప్పి అధికారులతో చెప్పి తక్షణ సహాయం గవర్నమెంట్ నుంచి ఏ సహాయం లభిస్తుందో అది తీస్తాం. ఆర్థికంగా కూడా ఈ గ్రామస్తులు కొంత ఈ వార్డు ఇన్ఛార్జిగా ఈ టౌన్ అధ్యక్షుడిగా ఈ వార్డులో ఉన్నారు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా చుడా చైర్మన్గా మా వంతు కూడా దీనికి ఏదో సహాయ సహకారాలు కూడా మేము అందిస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం వాళ్ళందరికీ. దీనికి భవిష్యత్తులో వీళ్ళకి ఇండ్లు కూడా కావాలి, ఇండ్లు కూడా కట్టిస్తామన్నాం. వీళ్ళ పిల్లలకు కూడా చదువులకు హాస్టల్లో కూడా చేర్పించే విధంగా కూడా చేస్తామనేసి కూడా చెప్తున్నాం. ఇవన్నీ కూడా మా సౌకర్యాలు మా వద్దు ఏం సౌకర్యాలు చేసానికి ముందుగా ఉండమనేసి కూడా. స్పందన ద్వారా అందే అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అధికారులను హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బాధితులు సమస్యల పరిష్కారం కోసం చేరుకుంటారని, వాటిని పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలని, ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో విధులను నిర్వహించి
బాధితులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చిత్తూరు నగర పాలక సంస్థ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాను నగర కమిషనర్ చల్లా ఓబులేసు విడుదల చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్తూరు నగర పరిధిలోని 50 వార్డులకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాను విడుదల చేశారు. నగరంలో మొత్తం 145,35 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 71,243 మంది, స్త్రీలు 73,755 మంది, ఇతరులు 37 మంది ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటర్ల జాబితాలో సవరణలకు అవకాశం ఉందన్నారు. రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఓటరు జాబితా కావలసిన ఇతరులు జెరాక్స్ కాపీలకయ్యే వ్యయాన్ని నగరపాలక సంస్థ ఖజానా కార్యాలయంలో చెల్లించి ఓటరు జాబితాను పొందవచ్చని తెలిపారు. ఎన్నికల అథారిటీ ఆదేశాల మేరకు ముందస్తు ఏర్పాట్లు వేగంగా జరుగుతోందని వివరించారు. ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షించడం కోసం 14 మంది జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా జిల్లా కలెక్టర్ నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ ప్రణాళిక అధికారి నాగేంద్ర పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఇతరత్ర ఏర్పాట్లు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ డిపార్ట్మెంటు, అలాగే మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎన్నికల అథారిటీ వారి ఆదేశాల మేరకు అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా కార్పొరేషన్స్లో రిటర్నింగ్ ఆఫీసర్సు, అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్సు సంబంధించినటువంటి నియామకం కూడా అయిపోయింది, ట్రైనింగ్ కూడా అయిపోయింది. అలాగే మున్సిపాలిటీస్లో ఎలక్షన్ ఆఫీసర్సు, అడిషనల్ ఎలక్షన్ ఆఫీసర్సు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్సు నియామకం కూడా పూర్తి అయిపోయింది. అంతేకాకుండా ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన జిల్లా కలెక్టర్ గారు అందరూ మున్సిపల్ కమిషనర్స్తో కూడా ఈరోజు సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి ఎన్నికల మెటీరియల్ కానీ, పోలింగ్ పర్సనల్ కానీ, లేకుంటే మైక్రో అబ్జర్వర్స్ కానీ, లేకుంటే వెబ్కాస్టింగ్ సంబంధించి కానీ, ఈ ట్రైనింగ్సు ఇట్లాంటివన్నింటిని కూడా పర్యవేక్షణ చేయడానికి జిల్లా యంత్రాంగం తరఫున, అంటే జిల్లా ఎలక్షన్ అథారిటీ తరఫున, జిల్లా కలెక్టర్ గారి తరఫున కూడా నోడల్ ఆఫీసర్స్ని కలెక్టర్ గారు అపాయింట్ చేశారు. వారితో కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్స్తో పాటు వారిని కూడా ఈ మీటింగ్కి ఇన్వైట్ చేశారు. ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లని వాళ్ళు కూడా ఆ బాధ్యతల్ని అప్పచెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చిత్తూరు జిల్లాలో అందరూ మున్సిపల్ కమిషనర్లు కూడా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి షెడ్యూల్ మేరకు అన్ని ఏర్పాట్లను కూడా శరవేగంగా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు యావరేజ్గా ఓటు తీసుకోమన్నారు. మనకి యావరేజ్ ఓటింగ్ స్ట్రెంగ్త్ 954 వచ్చింది మనకు. ఎందుకంటే ఈసారి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కాకుండా. ఇందుకు అవసరమైనటువంటి బ్యాలెట్ బాక్సుల రిక్వైర్మెంట్ ఇదంతా కూడా ఎన్నికల సంఘానికి, అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి నివేదించడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్కి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్. చిత్తూరు రామనగర్ కాలనీలో కొలువు తీరిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయంలోని ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వినాయక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పవిత్ర ఆలయం రామ్నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నిత్యం కళ్యాణం పచ్చతోరణంలా పూజలు అందుకున్న స్వామివారి ఆలయంలో వినాయక చవితితో పాటు ఆడికృత్తిక వేడుకలను ఘనంగా నిర్వహించడం అనాదిగా వస్తుంది. అలాగే ఏటా వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం వార్షికోత్సవ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి మంగళహారతులను సమర్పించారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కృష్ణమూర్తి, అధ్యక్షులు శాంతి నాగరాజన్, పార్థసారథి మోహన్ నాయుడు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉగాది నాటికి అర్హులైన నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చేందుకు పేదల భూములను లాక్కోవడం బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను మానుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దొరబాబు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన తీర్పు ఇస్తారని దుయ్యబట్టారు. పేదలకు కేటాయించిన భూములను ఇంటి స్థలాల పేరుతో హస్తగతం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను మానుకోవాలని ఎమ్మెల్సీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని, పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు పేదల భూములను లాగేసుకోవడానికి ప్రయత్నించడం బాధాకరమని విమర్శించారు. విధంగా రాష్ట్ర రాజధాని విషయంలో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, కటారి ప్రవీణ్, మాజీ సర్పంచ్ మోహన్ రాజు, సిపిఐ నాయకులు నాగరాజన్, చిన్న పెంచలయ్య, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. చూపెట్టే కార్యక్రమం చేస్తూ ఉండే ముఖ్యమంత్రిని ఎక్కడ కూడా భారతదేశంలో కూడా ఎవరు లేదు, మొట్టమొదటి ముఖ్యమంత్రి. అందుకనే ఆయనకు పేరు కూడా ఒకటి ఇచ్చారు, బిరుదు, తుగ్లక్ ముఖ్యమంత్రి అని కూడా. ఈరోజు ఆ తుగ్లక్ ముఖ్యమంత్రి ఏదైనా చేసేదంటే ప్రజలకు ఉపయోగపడేది కాకుండా ప్రజల గొంతును నొక్కే విధంగా ఆయన ఒక నియంతలాగా పరిపాలిస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు చూస్తే మరి ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల భూములు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకొని నేను ఉగాదికి 25 లక్షల పట్టాలు ఇస్తానని చెప్తున్నాడు. మీరు ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే పెద్దలుగా ఉండేవాళ్ళు కానీ, పెద్ద రైతులు కానో, లేకపోతే ఇంకొకరైనా ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని ఇస్తే బాగుంటుంది. కానీ అక్కడ ఉండే బడుగు బలహీన వర్గాలకు ఉంటే బిలో 5 ఏకర్సే ఉంటుంది. వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే దాన్ని కూడా లాక్కుంటే మరి వాళ్ళ జీవనం ఎట్ట జరగాల? ఒక పక్క ఏమో పేద బడుగు వర్గాల కోసమే న్యాయం చేస్తామంటూనే వాళ్ళ పొట్ట కొట్టే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నాడు. దీనికి ఈరోజు
సిపిఐ చిత్తూరు జిల్లా పార్టీ చేస్తూ ఉండేదానికి మేమంతా కూడా సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి రావడం కూడా జరిగింది. తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగితే తప్పకుండా సిపిఐతో పాటు తెలుగుదేశం కూడా వాళ్ళకి సంఘీభావంతో వాళ్ళ కార్యక్రమాలకు మేము ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తొలగించిన కుష్టు వ్యాధి గ్రస్తులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో తిరుపతి లెప్రసీ కాలనీకి చెందిన కుష్టి వ్యాధి గ్రస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ సర్వేల పేరుతో పెన్షన్ తొలగించడం బాధాకరమని, లెప్రసీ కాలనీకి చెందిన కుష్టి వ్యాధి గ్రస్తులు గతంలో ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిల హయాంలో 2 సెంట్ల ఇంటి స్థలం భూమిని మంజూరు చేశారని తెలిపారు. ఈ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారని, అయితే ఇప్పటి ప్రభుత్వం సర్వే చేసి 750 గజాల ఇంటి స్థలం ఉన్నవారికి రేషన్ కార్డు పెన్షన్లను తొలగించడం బాధాకరమని విమర్శించారు. గ్రామ స్వరాజ్యం తీసుకొస్తామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారికి ఇలాంటి అన్యాయం చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే తొలగించిన పెన్షన్లను మంజూరు చేసి బాధితులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వాళ్ళు ఇంకా దరిద్రులుగా బతకడానికి ప్రోత్సహిస్తుంది తప్ప ఈ ప్రభుత్వం పేదల పట్ల లేదని చెప్పి నిన్న ఇచ్చిన ప్రేక్షలు బట్టి అర్థమైపోతా ఉంది. అందుకోసం వాళ్ళు అన్నమో రామచంద్ర అయ్యా మా కడుపు కాలిపోతా ఉంది, మాకు ఆకలిస్తా ఉంటే అన్నం పెట్టే దిక్కు లేదు, మమ్మల్ని హీనాతీనంగా చూస్తుంది సమాజం, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మాకందరి పెన్షన్లు ఇవ్వండి ఏడుకుంటున్నారు. ఓ జగన్మోహన్ రెడ్డి, లెప్పర్సీ వాళ్ళకి గోడు కొట్టుకోవద్దు, కుష్టి వ్యాధి వచ్చి చచ్చిపోతారు, కాబట్టి ప్రభుత్వ అధికారులారా ఆలోచన చేయండి, కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకి మీరు పెన్షన్లు ఇవ్వాలని వారి తరపున ప్రభుత్వం డిమాండ్. బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే సబ్సిడీ రుణాలకు సంబంధించిన ఇంటర్వ్యూలను వెంటనే నిర్వహించి యువతకు స్వయం ఉపాధి కల్పించాలని కోరుతూ బీజేపీ పార్టీ నేతలు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అర్హులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే అది ఇప్పటికీ అమలు కాకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 100,000కు పైగా నిరుద్యోగ యువత ఈ సబ్సిడీ పథకం ద్వారా మెరుగైన జీవనం కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారని, ప్రభుత్వం సైతం స్వయం ఉపాధి కోసం దరఖాస్తులను చేసుకోవాలనే ఆదేశాలు జారీ చేయడంతో వేల మంది నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరులో ఎలాంటి చొరవ చూపకపోవడంతో నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు స్వయం ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏ విధంగా స్పందించుకోవడం చాలా దారుణం. వెంటనే సబ్సిడీ రుణాలకు సంబంధించింది వివిధ కార్పొరేషన్ వాళ్ళకి సబ్సిడీ రుణాలు వెంటనే ప్రజలకు యువతకి అందేలా చర్యలు తీసుకుని వాళ్ళకి వెంటనే ఇంటర్వ్యూలు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సబ్సిడీ రుణాలకు సంబంధించి వివిధ కార్పొరేషన్కి సంబంధించిన నిధుల్ని వేరే పథకాలకు మళ్లించరాదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే అధికారులు రాకముందు ఖచ్చితంగా బీసీలకు మేము ప్రత్యేక స్థానం కల్పిస్తాం, బీసీలో ఉన్న అన్ని వర్గాలకు కూడా మేము సమ్మతి స్థానం కల్పిస్తామని చెప్పిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల మంది కూడా ఈ సబ్సిడీ రుణాలపై ఆధారపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కాపులు కావచ్చు, అదేవిధంగా దివ్యాంగులు కావచ్చు, క్రిస్టియన్ అన్ని వర్గాలు కూడా దీనిపైన ఆధారపడి ఎదురు చూస్తున్న బ్యాంకులు చుట్టూ తిరిగే ప్రయత్నం చేయక ముందుగానే ఈ సబ్సిడీ రుణాల కోసం ఇంటర్వ్యూ జరగకుండా ఆపివేయడం శోచనీయం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు దీనిపైన స్పందించి సబ్సిడీ రుణాలు వెంటనే అందరికీ అందేలా ఈ ఇంటర్వ్యూలు నిర్వహించి తద్వారా వాళ్ళకి అందరికీ ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలులో పెంచిన మెను ఛార్జీలు ఏ మాత్రం సరిపోవడం లేదంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టి విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతోందని, అయితే
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మెనూ ఛార్జీలు ఏమాత్రం సరిపోవడం లేదని మధ్యాహ్న భోజన పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాణి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలంటే 12 రూపాయల నుండి 15 రూపాయల వరకు ప్రతి విద్యార్థికి ఖర్చు అవుతోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు చాలీ చాలని మెనూ ఛార్జీలను ఇవ్వడంతో అవి ఏమాత్రం సరిపోవడం లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు 12 రూపాయలు, హై స్కూల్ విద్యార్థులకు 15 రూపాయల చొప్పున ప్రతి విద్యార్థికి మెనూ ఛార్జీలు అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాజకీయ నేతల నుండి వేధింపులు అధికమవుతున్నాయని, వాటిని సైతం అరికట్టి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షుడు చైతన్య, అధిక సంఖ్యలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 2022 నుంచి ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి అన్ని పాఠశాలల్లో ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా కూడా పెడుతున్నారు. కానీ మెనో ఛార్జీల్లో ఇప్పుడు ఇస్తున్నటువంటి మెనో ఛార్జీల్లో అసలు ఏం సరిపడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లడికి ఒక పిల్లడికి వచ్చి 12 రూపాయలు, హై స్కూల్ పిల్లడికి వచ్చి 15 రూపాయలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు వంటగదులు అసలు లేనటువంటి పరిస్థితి, ఈరోజు వంట పాత్రలు కూడా చేయనటువంటి పరిస్థితి, చదువుకుతున్నటువంటి పిల్లలకి 12 రూపాయలు చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే హై స్కూల్కి సంబంధించి 6వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలకి 15 రూపాయలు చేయాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు అనేక పాఠశాలల్లో ఈరోజు వంట గదులు లేనటువంటి పరిస్థితి, వంట పాత్రలు లేనటువంటి పరిస్థితి, గ్యాస్ లేనటువంటి పరిస్థితి, ఈరోజు ఇవన్నీ చేస్తున్నా కానీ ఈరోజు మధ్యాహ్న భోజన వర్కర్స్ మీద రాజకీయ వేధింపులు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ కూడా మానుకోవాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. అర్హులైన విఆర్ఏలకు విఆర్ఓలుగా ప్రమోషన్లు కల్పించే విషయంలో తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ విఆర్ఏలు చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. విఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ మీడియాతో మాట్లాడుతూ, గత 6 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 3795 అర్హులైన విఆర్ఏలకు విఆర్ఓగా పదోన్నతి కల్పిస్తూ జీవో విడుదల చేయడం జరిగిందని, అయితే పదోన్నతుల విషయంలో జిల్లా అధికార యంత్రాంగం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018-19 సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా ఓపెన్ ఇంటర్మీడియట్ చేసిన 44 మందికి విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందని, అయితే ప్రస్తుతం ఓపెన్ ఇంటర్మీడియట్ చేసిన విఆర్ఏలకు పదోన్నతులు కల్పించడం జరగదని అధికారులు చెప్పడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది పదోన్నతులు కోల్పోయే ప్రమాదం ఉందని, గతంలో లాగానే ఇంటర్మీడియట్తో పాటు ఓపెన్ ఇంటర్మీడియట్ సైతం ప్రామాణికంగా తీసుకుని విఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. 3795 మందికి విఆర్ఏలకు విఆర్ఓలుగా పదోన్నతి కల్పించినారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 224 మందికి ప్రమోషన్లు కల్పించడం జరిగింది. ఆ ప్రమోషన్లో ఈ 224 అర్హులైన వారిలో సుమారుగా 80 మందికి పైగా ఓపెన్ ఎంట్రీ చేసిన విఆర్ఎస్ ఉన్నారు. గత సంవత్సరం ప్రమోషన్లు ఇచ్చినప్పుడు కూడా 44 మంది ప్రమోషన్లు కల్పిస్తూ అందులో 32 మంది ఓపెన్ ఎంట్రీ చేస్తే సీసీఎల్ఏ ద్వారా క్లారిఫికేషన్ తెప్పించుకుని అప్పటి కలెక్టర్ గారు ప్రమోషన్ ఇప్పించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం కూడా అదే పద్ధతిలో ఆ క్లారిఫికేషన్ సర్టిఫికేట్ను ఉపయోగించుకుని ప్రస్తుతం సుమారు 80 మంది మేము అన్యాయం అవుతామని కూడా చెప్తున్నాము. ఈ ప్రమోషన్లు మేము ఓపెన్ ఎంట్రీ తీసుకోము అంటూ చెప్తున్నారు. అది సరైన పద్ధతి కాదు అని కూడా మేము సంఘం తరపున ఖండిస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఓపెన్ ఎంట్రీకి ప్రమోషన్లు కల్పించి ప్రస్తుతమైతే మీకు ఓపెన్ ఎంట్రీకి ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ లేదని చెప్పడం దారుణం. గతంలో ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఉపయోగించుకొని కూడా మాకు ప్రమోషన్లు కలిపి. తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం అర్చకులు రంగనాయక మండపంలో వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.